श्रीलंका अध्यक्षुडु भारत देशानिकि वच्चाडु वच्चिन तर्वात ओक कीलकमैनटुवंटि चर्चलु जरिगिनि अंदुलो ओकटि श्रीलंककि इप्पटिदाका मनं षिप्लो वेळ्ळाल्सि उंटुंदि लेदा फ्लैट्लो वेळ्ळाल्सि उंटुंदि अदि काकुंडा ల్యాండ్ బ్రిడ్జ్ నిర్మించాలన్నటువంటి అంశం మీదని ఫీజిబిలిటీ స్టడీ చేయాలని నిర్ణయించుకున్నారు. మనకి వాళ్ళకి ఒక ప్రదేశంలో 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 50 కిలోమీటర్ల వంతెన కట్టేస్తే బై రోడ్ వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ అంశం. అట్లాగే ఆయిల్ పైప్ లైన్ వేయాలన్నటువంటిది కూడా $4 బిలియన్లతో సముద్రంలో ఆయిల్ పైప్ లైన్ వేసి షిప్పుల బదులుగా నేరుగా సరఫరా చేయాలన్నటువంటిది. అలాగే ట్రింకోమలి ట్యాంక్ ఫామ్కి భారత్ నిధులు ఇవ్వడానికి కూడా రెడీ అన్నటువంటి కాన్సెప్టు ఓకే అయింది. రూపాయితో ట్రాన్సాక్షన్స్ అట్లాగే యూపీఐ అక్కడ కూడా యాక్సెప్టెన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా అయింది. అయితే వాస్తవంగా గతంలో శ్రీలంకకి సంబంధించి ఎవరు అధ్యక్షుడైనా సరే మన విదేశాంగ మంత్రులు వెళ్ళి వెంటనే కలవటం, వాళ్ళకి సంబంధించిన ఆ అధ్యక్షులు వచ్చి భారతదేశంలో పర్యటన అనేది జరిగేది. కానీ ఈ దఫ ఏడాది పట్టింది. భారత్ ఆచి తూచి స్పందించింది ఈసారి. ఎందుకంటే చైనా చెప్పు చేతల్లో ఉంటుంది శ్రీలంక. చైనా ఆర్థిక ఊబిలోకి దించితే ఆ ఊబిలో నుంచి కొట్టుకు చస్తా ఉంది. మనం $4 బిలియన్ల సాయం చేసాం. మన సాయం తీసుకుంది అప్పిచ్చినోడికి అండగా ఉంది. అంబతోట పోర్ట్లో మన మీదన నిఘా పెట్టడానికి చైనా నౌకకి అనుమతి ఇచ్చింది, అట్లా లేదని చెప్పుకుంటూ వచ్చింది. ఇవాళ రణిల్ విక్రమసింఘే వచ్చాడు. ఈయనకే ప్రజాబలం లేదు, ప్రజల చేత ఎన్నికైనోడు కాదు, తాత్కాలికంగా ఈ రాజపక్సే చేత నియమించబడ్డటువంటి వాడు కాబట్టి తీసుకొచ్చుకుని సాధించగలిగేది ఏం లేదు. అలాగని శ్రీలంకను వదులుకోలేము, చైనా చేతికి అప్పజెప్పేలేము. మనకి సున్నితమైనటువంటి గీత అన్నమాట ఇదంతా కూడా. ప్రస్తుతం ఆ సమస్యని అధిగమించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.